నమస్కారం. ఎస్ఎస్ న్యూస్ లోకల్ టీవీ వార్తలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సభలో ఎంపీ మైక్ వైర్ కట్ చేయడం దుర్మార్గం, నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఎమ్మెల్యేలు. ప్రొద్దుటూరు జన్మభూమి కార్యక్రమంలో రభస మంత్రి ఆదినారాయణరెడ్డి ఎదుట సమస్యలు విన్నవిస్తూ ఆందోళన చేపట్టిన లబ్ధిదారులు. జమ్మలవడకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళల ఆందోళన, సీఎం కార్యక్రమంలో పట్టాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన డ్వాక్రా మహిళలు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన పోయి రౌడీల రాజ్యం నడుస్తుందన్న దానికి నిన్న పులేందలో జరిగిన జన్మభూమి కార్యక్రమం నిదర్శనమని వైఎస్ఆర్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూడడం దారుణమని మండిపడ్డారు. పులివెందులో జరిగిన జన్మభూమి బహిరంగ సభలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతుండగా ప్రసంగాన్ని అడ్డుకుని మైక్ కట్ చేయడాన్ని నిరసిస్తూ కడపలో నిరసనలు వెల్లువెత్తాయి. ఒంటోన్కూడల వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు నోటికి నల్లరిబ్బలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారంటూ నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన నడవడం లేదని, ఒక రౌడీ సీటర్ అయిన వ్యక్తిని ఎలా అధికార సమావేశంలో వేదికపైకి అనుమతిస్తారని, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆహ్వానించకుండా ఎలా అధికార సమావేశాలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. అసెంబ్లీలో మాదిరి ఇక్కడ కూడా ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నించడం దారుణమన్నారు. నిజాలు మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పలేక ఎంపీ ప్రసంగాన్ని అడ్డుకొని మైక్ కట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పులివెందుల అభివృద్ధిని చేసిన ఘనత కేవలం దివంగత రేత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందని, కేవలం 15% పనులు చేసినంత మాత్రాన తామేనని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఒక జిల్లా స్థాయి అధికారి అయిన కలెక్టర్ టీడీపీకి ఒత్తాస పలుకుతూ ఎంపీ మైక్ వైర్ కట్ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కలెక్టర్పై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తున్నట్లు కడప ఎమ్మెల్యే అంజిత్ భాష తెలిపారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజద్ భాష, రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితేనేమి స్థానిక మండల ప్రెసిడెంట్, స్థానిక ఎంపీ గారు పాల్గొనాల్సిన మీటింగ్లో మరి వాళ్ళకి స్థానం కల్పించకుండా ఈరోజు అనే దౌర్జన్యం చేయడం ఎంపీ గారి పైన నిజంగా కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిజంగా దౌర్జన్యం ఇది. అసెంబ్లీలో కూడా ఇలాగే దౌర్జన్యాలు చేసే కార్యక్రమం జరుగుతోందన్నమాట. అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాన్ని గొంతు నొక్కే కార్యక్రమం చేయడం జరుగుతోందన్నమాట. మనకు చూపించేది ఒక ఛానలే కాబట్టి ప్రజలందరికీ తెలియదు, కానీ నిజంగా కూడా అసెంబ్లీలో ప్రతిరోజు జరిగేది కూడా ఇదే కార్యక్రమమే, ఇలాగే అణిచివేసే కార్యక్రమమే అంతా కూడా చేస్తున్న పరిస్థితి తెలుస్తుంది. తప్పకుండా ఈ ప్రజలు ఖచ్చితంగా కూడా ఈ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసేది గ్యారంటీ, చంద్రబాబు నాయుడును బంగాళాఖాతంలో కూడా కలిపేది గ్యారంటీ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అతనేదో డబ్బులు ఉన్నాయని చెప్పేసి విర్రవీగే కార్యక్రమం చేస్తున్నాడు. డబ్బులు గిబ్బులు జాంతానాయి, తప్పకుండా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే కార్యక్రమం త్వరలో తప్పకుండా వస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇటువంటి నాయకులందరినీ కూడా ప్రజలు చాలామందిని చూసినారు, తప్పకుండా వాళ్ళందరికీ కూడా గతంలో బుద్ధి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వంతు కూడా వచ్చింది, తప్పకుండా ఇతనికి కూడా అదే కార్యక్రమమే జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీటింగ్లో మాట్లాడుతున్నారు, ఇది నా మీటింగ్, ఇది నా ప్రోగ్రామ్ అంటున్నారు. నీ ప్రోగ్రామా? ఏదన్నా నీ చంద్ర నీ లోకేష్ బాబు పెళ్లి కార్యక్రమమా ఇది? లేకుంటే నీ మేన ఎవరైతే మనవడ ఉన్నాడో అతను పుట్టిన కార్యక్రమమా ఇది? లేకుంటే నువ్వు నీ ప్రోగ్రామ్ అయితే నీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమ కార్యాలయంలో పెట్టుకోండి. ఇది ప్రభుత్వ కార్యక్రమం. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడ రావడం జరిగింది, కానీ ఒక ఎంపీ స్థాయిలో కూడా పోయే హక్కు వాళ్ళకందరికి కూడా ఉంది.
మొక్క శాసనసభ్యునిగా గతంలో కూడా 2016లో ఇక్కడే కడపలో జన్మభూమి కార్యక్రమంలో నాకు కానీ మేయర్ గారికి కూడా ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది మా హక్కు, ఇది ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది. అలాంటిది మమ్మల్ని అక్కడ హౌస్ అరెస్ట్ కూడా పరిమితం చేసేసి ఆ కార్యక్రమాలు కూడా రానికుండా చేయడం జరిగింది. ఇంత దుర్మార్గపు పాలన భవిష్యత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు, కేవలం మన రాష్ట్రంలోనే కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం దుర్మార్గపు ప్రభుత్వం, ఏ న్యాయం కూడా చేయని ప్రస్తుతం ఈరోజు జన్మభూమి కార్యక్రమం చేస్తున్నారు. ఏమిస్తున్నారు మీరు? జన్మభూమి కార్యక్రమాలు చేసేసి కేవలం అధిక ఎవరైతే నాయకులందరూ కూడా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు. ఏ ఒక్కరికైనా ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? ఎవరికైనా మీరు ఒక ఇళ్ల స్థలం ఇచ్చారా? ఎవరికైనా ఒక కొత్త ఇల్లు ఇచ్చారా? ఇవన్నీ కూడా ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తరుణంలో మీరు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 40 లక్షల మందికి ఇల్లు కలెక్టర్ గారు ప్రివిలేజ్ కమిటీ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒక కలెక్టర్ స్థాయిలో ఒక ఎంపీ నుంచి ఏ విధంగా మైకు లాక్కుంటారని కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దౌర్జన్యానికి మేము ఎలాంటి ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ అగడాలను ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందని కూడా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో స్వల్ప ఉధృతకు దారితీసింది. 5వ విడత జన్మభూమిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. తమకున్న సమస్యలు అధికారుల దృష్టికి అర్జీల రూపంలో తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డి జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడున్న కొంతమంది లబ్ధిదారులు తమ సమస్యలు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ పెద్ద ఎత్తున వారించే ప్రయత్నం చేశారు. మంత్రి చెప్పినప్పటికీ వారు వినే స్థితిలో లేకపోయారు. చేసేదేమి లేక పోలీసులు వారి నుండి అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం కార్యక్రమం యథావిధిగా సాగింది. మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులు రేషన్ కార్డులు, పింఛన్, ఇళ్ల పట్టాలు అందుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. అలు పెరగకుండా రోజుకు 18 గంటల పాటు ముఖ్యమంత్రి పేద ప్రజల కోసం కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నానని తెలిపారు. గడిచిన 3.5 సంవత్సర కాలంలో అనేక సంక్షేమ పథకాలను ప్రజల కోసం ప్రవేశపెట్టి పేద ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సంక్షేమ పథకాలను పేద ప్రజల కోసం ప్రవేశపెడతారని ధీమా వ్యక్తం చేశారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటన నేపథ్యంలో అన్ని నియోజకవర్గ మండల కేంద్రాల్లో ఉన్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందించారు. ఒక్కో నియోజకవర్గం నుండి దాదాపు 2-3 బస్సుల్లో లబ్ధిదారులు అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని జమ్మలవడుగు నుండి కూడా 3 బస్సుల లబ్ధిదారులు పులివెందులని పార్నపల్లెకు అధికారులు తరలించారు. ముఖ్యమంత్రి పర్యటన పూర్తిగా ముగిసినప్పటికీ వారికి మాత్రం పట్టాలు అందలేదు. దీంతో అక్కడ చేసేదేమి లేక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేశారు. అక్కడ నుండి వచ్చిన వెంటనే MRO కార్యాలయానికి లబ్ధిదారులు పెద్ద ఎత్తున చేరుకుని ధర్నాకు దిగారు. తమ పనులను అన్నింటినీ మానుకొని ప్రొద్దు నుండి రాత్రి వరకు పడిగాపులు కాస్తే ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా తిరిగి పంపడం దారుణమన్నారు. అధికారులు చెప్పిన కారణంగానే తాము అక్కడికి వెళ్ళామని, ఇక లేకుంటే ఇక్కడే పట్టాలు తీసుకునే వారిని తెలిపారు. అధికారులు చేసిన తప్పిదం కారణంగా తాము అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన చెందారు. ఇప్పటికైనా తమ పట్టాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవన్నీ ఒకరి చెప్పాలి పని పబ్లిక్ చెప్పాలి. పేద ప్రజల కోసం అన్ని చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ నూతన సంవత్సరంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమాల ద్వారా ప్రజలు కొరిగిందేమీ లేదని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నగర కార్యదర్శి మబ్దూల్ విమర్శించారు.
ఇదే అంశంపై ఆయన స్థానిక ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మక్బూల్ బాషా మాట్లాడుతూ, గడిచిన నాలుగు జన్మభూమి కార్యక్రమాల ద్వారా ఏ ఒక్కరు కూడా సెంటు స్థలాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చిన పాపాలను పోలేదని మండిపడ్డారు. పేదలు ఇంటి అద్దెలు చెల్లించలేక స్థితిలో జన్మభూమి కార్యక్రమాల ద్వారా అర్జీలు పెట్టుకుంటే ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని మండిపడ్డారు. కేవలం ప్రభుత్వ ఆర్భాటాల కోసమే పట్టాలను పంపిణీ చేస్తుంది తప్పితే ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రజల కోసం స్థలాన్ని చూడకుండానే పట్టాలను పంపిణీ చేసి లాభం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్థలాన్ని కేటాయించిన తర్వాత ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కోరారు. లేని పక్షంలో తమ పార్టీ పేద ప్రజలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు. ఈ జన్మభూమి కార్యక్రమం ఎట్లుందంటే కేవలం వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి తప్ప, హంగు ఆర్భాటాలకి తప్ప ప్రజల సమస్యలు ఏవి పరిష్కరించే విధంగా లేవు. దేనికంటే ఐదు జన్మభూమి కార్యక్రమాల నుండి నాలుగు జన్మభూమి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు ఇంటి స్థలం కావాలని, జానాడు జగాయిస్తే మేము ఇండ్లు బాడగలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని చాలామంది ప్రజలు ఇచ్చారు. కడప కార్పొరేషన్లో అనేక దఫాలుగా పోరాటాల ద్వారా అనేక రూపాయలు ఇచ్చాం. కడప నగరంలో ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు, ఎన్టీఆర్ గృహకల్ప కింద నిర్మిస్తామన్నారు. ఇంతవరకు ఎక్కడ జగా కూడా చూడకుండానే కేవలం వాళ్ళ ప్రచారాలు చేసుకుంటున్నారు, వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప ఎవరికే కానీ ఇండ్ల స్థలం ఫలాని చోటు ఇస్తున్నామని చూపించలేదు. ఇది దీనికి తోడు ఇంకోటి ఏంటంటే, ఇంద్రమ్మ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వాల్సినటువంటి రేషన్ కార్డులు, ముసలోళ్ళ పెన్షన్ తప్ప ఇంకేవే కానీ లేవు. మేము ప్రభుత్వ పథకాలు మాత్రం ప్రచారం చేస్తున్నారు. ఎవరికి అవసరం, ఎవరికి ఆ ప్రభుత్వ పథకాలు, ఎన్ని పథకాలు ఎవరికెవరికి ఇచ్చుకున్నా కూడా కేవలం వాళ్ళ ప్రచారమే. తెలుగుదేశం ప్రచార సభగానే ఉంది కానీ ప్రజలకు అందుబాటులో ఉండే జన్మభూమి లాగా లేదనేది. అందుకని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నగర కమిటీగా మేము చెప్తున్నాం, ఇప్పటికైనా మీరు నగరంలో ఇండ్ల స్థలాలు ఎప్పుడు ఇస్తారో ప్రక్క ప్రణాళిక పద్ధతిగా ఇవ్వాలి చెప్పాలి. ఈరోజు నగర కార్యదర్శి కానీ జిల్లా కార్యదర్శి కానీ చెప్తున్నారు, కడపకు సంబంధించిన వాసు కానీ ఇంకొకరు, మేము పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినాక అన్నీ చేస్తున్నాం అంటున్నారు. ఏం చేయలేదు, వాళ్ళ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆస్తులు పెంచుకోవటానికే తప్ప ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎలాంటివి చేయలేదని. ఇప్పటికైనా వచ్చే జన్మ రేపు జరగబోయే కార్యక్రమాల్లో కానీ ఇండ్ల స్థలాలు పలాన్ చోట ఇస్తామనేది పక్కగా చెప్పలేదు. ఇంకోటి కడప నగరంలో కడపకు ఒక హామీ ఇచ్చున్నారు, కడప జిల్లాలో కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామన్నారు. ఆ ఉక్కు ఫ్యాక్టరీకి రాయలసీమ ఉక్కు పోరాట కమిటీ చాలా 183 రోజుల నుంచి దీక్ష చేస్తుంది. దానిపైన ఒక ప్రణాళిక ఇవ్వకుండా నిన్న చంద్రబాబు గారు వచ్చారు, ఓన్లీ వాళ్ళ గొప్పలు చెప్పుకున్నారే తప్ప కడపకు స్టీల్ ప్లాంట్ పలాన్ రోజు లోపల ఇస్తామని ఏ చెప్పలేదు. అంటే కేవలం మాటలకే పరిమితమైన జన్మభూములుగా మేము పరిగణిస్తున్నాం. గత సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన కడప నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న మహిమ అనే విద్యార్థిని పట్ల అదే కళాశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రామకృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో అతనితో పాటు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, లైబ్రరీ ఇన్ఛార్జ్ కృష్ణవేణులను కూడా జైలుకు పంపాలని రాయలసీమ విద్యార్థి విభజన సంఘ నాయకులు డిమాండ్ చేశారు. వారి ఇదే అంశంపై స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్వైఎఫ్ నాయకులు మాట్లాడుతూ, విద్యార్థిపై లైంగిక వేధింపులు పాల్పడే విషయం తెలిసిన వెంటనే తాము అక్కడికి వెళ్ళి ఆందోళన చేపట్టడం జరిగిందన్నారు. ఫలితంగా ఆర్ఐఓ సంబంధిత లెక్చరర్, లైబ్రరీ ఇన్ఛార్జ్లపై కేసులు నమోదు చేశారన్నారు. అయితే కేవలం లెక్చరర్ రామకృష్ణను మాత్రమే జైలుకు పంపారని, అతనికి సహకరించిన మిగతా వారిని కూడా జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే బాధ్యులపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారిపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో మళ్ళీ తాము ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. గవర్నమెంట్ కళాశాలలో పావని అనేటువంటి విద్యార్థిని మీద, మహిమ అనేటువంటి విద్యార్థిని మీద లైంగిక దాడికి పాల్పడినటువంటి రామకృష్ణారెడ్డి, అలాగే వాళ్లకు సహకరించినటువంటి ఆర్ఐఓ, అలాగే లైబ్రరీ కృష్ణవేణి మీద విద్యార్థి సంఘాలు, అలాగే అనేక మంది ఆందోళన ఫలితంగా వాళ్ళ మీద కేసు బనాయించినారు. కేసు పెట్టి ఒకరు రామకృష్ణారెడ్డిని మాత్రమే అరెస్ట్ చేసి జైలుకు పంపించినారు. మిగతా కృష్ణవేణి, ఆర్ఐఓ గారిని కూడా అరెస్టు చేయలేదు. ఈ రోజుతో నెల రోజులు పూర్తవుతున్నా కూడా నిందితులను అరెస్ట్ చేయలేదు. విషయం ఏంటంటే, నిందితుల మీద సరైనటువంటి చర్యలు తీసుకోకుండా అధికారులు నిందితులను కాపాడేటువంటి ప్రయత్నంగా రాత్రి బాధితురాలైనటువంటి పావనిని, వాళ్ళ అమ్మను, మహిమ అనేటువంటి అమ్మాయి వాళ్ళ అమ్మను ఒక ప్రైవేట్ ఫంక్షన్లో వాళ్ళు ఉంటే మన చిన్నచౌక సిఐ పోలీసులు ఆ అమ్మాయిని హైదరాబాద్కు ఉటావుటిన ఎలాంటి ముందస్తు చర్య చెప్పకుండా హైదరాబాద్ తీసిపోయినారు. ఏమని అడిగితే హైదరాబాద్లో హైకోర్టులో ఆ అమ్మాయి విచారణ ఉందని చెప్పేసి అబద్ధం చెప్తా ఉన్నారు. ధర్నం ఇప్పటికీ ఈ రోజుకి వాళ్ళు యాంటిసిపేటర్ అప్లై చేసుకున్నారని తెలుసు.
యాంటిసిపేటర్ అప్లై చేసుకున్నా కూడా బెయిల్ రాలేదని చెప్పి పోలీసులకు తెలుసు. పోలీసులు వాళ్ళు రెగ్యులర్గా పనిలో ఉన్నారని చెప్పి మేము తెలియజేసినా కూడా అది విచారణ జరుగుతుందని చెప్పి కాలయాపన చేయడం అనేటువంటి జరిగింది. ఈరోజు వాళ్ళ బెయిల్ అనేటువంటిది ఇవాళ వద్దనేటువంటిది ఫైనల్ రోజు. పోలీసులు అధికారుల యంత్రాంగానికి అమ్ముడుపోయినటువంటి కారణంగానే బాధితురాలకు న్యాయం జరగలేదు. కాబట్టి బాధితురాలకు న్యాయం చేయకుండా పోలీసులు అధికారులను బయటికి తీసుకురావాలి, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో బాధితురాలను నిన్న రాత్రి 11 గంటలకు ముందస్తు సమాధానం లేకుండా హైకోర్టులో విచారణ ఉంది అని చెప్పి రాత్రికి హైదరాబాద్కి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా అన్యాయం, చాలా దారుణం. ఎవరైనా కూడా ముద్దాయిలను కోర్టులో హాజరుపరుస్తారు, కానీ బాధితులను కోర్టుకు తీసుకెళ్లాలని చెప్పి ముందస్తు సమాధానం లేకుండా తీసుకోవడం పోలీసులు ఎంతమాత్రం సరైనది కాదు. వెంటనే ఈ మిగిలినటువంటి ఇద్దరు ఆర్ఐఓ రవిని, కృష్ణమేనిని అరెస్ట్ చేసి బాధితురాలకు న్యాయం చేయాలి. బాధితురాలకు ఏమైనా జరిగినా కూడా పోలీసులే బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఏదో ఫంక్షన్కి వెళ్ళి వస్తుంటే ఇంకా మార్గం మధ్యలోనే రాత్రి తీసుకోవడం అనేటువంటి చాలా దారుణం. ఖచ్చితంగా బాధితురాలకు న్యాయం జరిగే విధంగా జిల్లా కలెక్టరు, ఎస్పీ, డిఎస్పీ అందరూ చర్యలు తీసుకొని ఆర్ఐఓ రవిని, కృష్ణవేణిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము రాయలసీమ విద్యార్థి విభజన సంఘం డిమాండ్ చేస్తున్నాం. ప్రొద్దుటూరు పట్టణంలో చేనేతలుగా పనిచేస్తున్న కార్మికులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులకు ఒత్తాస పలకలేదన్న కొంతమంది పెన్షన్ తొలగించిన గడ్డలో మళ్లీ వారికి పెన్షన్ ఇప్పించి విజయం సాధించామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు తెలిపారు. తొలగించిన వారిని వెంటనే మళ్లీ జాబితాలో చేర్చి వారికి రావాల్సిన పెన్షన్ మళ్లీ ఇవ్వాలని అనేక మార్లు ఆయన ఆందోళన కార్యక్రమంలో పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆమ నిరాహార్దీక్ష కూడా పూనుకున్నారు. ఈ నేపథ్యంలో నేడు తొలగించిన వారిని మళ్లీ జాబితాలో చేర్చడమే కాకుండా మళ్లీ వారికి తిరిగి పెన్షన్ కూడా మంజూరు చేశారు. తమ విజయమేనని ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం, అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నా కూడా న్యాయం చేనేతల వైపు ఉందన్నారు. తాము ధర్మం వైపు నిలబడి పోరాటాన్ని చేసిన కారణంగానే చేనేతలకు రావాల్సిన 3 నెలల పింఛన్ మళ్లీ తిరిగి ఇచ్చారని తెలిపారు. తాము ఏదో ఆశించి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించలేదని, వారు ఏ పార్టీకి ఓటు వేసినా కూడా తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు ప్రజల పక్షాన పనిచేయాల్సిన బాధ్యత ఎంతనే ఉందని పిలుపునిచ్చారు. కేవలం వీళ్ళు వరదరాజరెడ్డి గారికి సంబంధించిన మనుషులు కాదని, ఆయన సిఫారసు చేసిన సభ్యులు కాదనే ఉద్దేశంతో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ 50 సంవత్సరాల వయసు అర్హత కలిగి వీళ్ళకి చేనేత వృత్తి మీద జీవనం కొనసాగిస్తారని చెప్పి ప్రభుత్వం వారు ధృవీకరించిన పత్రం ఉన్నప్పటికీ ఆధార్ కార్డు దృష్ట్యా అన్ని ఆధారాల ప్రకారం కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా నిలుపుదల చేసినారు. అది శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత, వీళ్ళ డబ్బు మున్సిపాలిటీకి చేరిన తర్వాత, ఈ సందర్భంలో లాస్ట్ మంత్ 3వ తారీఖు నుంచి మేమందరం కూడా ఈ చేనేత వారితో కలిసి వీళ్ళ వైపు న్యాయం ఉంది కాబట్టి వీళ్ళకి పెన్షన్ ఇప్పించాలని చెప్పి పోరాటానికి పూనుకున్నాం. ఖచ్చితంగా 31 రోజు అయింది. 31 రోజుల తర్వాత అనేక సార్లు మేము ఉద్యమాలు చేయడం తర్వాత మున్సిపల్ ఆఫీసులోనే బైఠాయింపు, అక్కడనే వంట వార్పు చేయడము, స్నానాలు కూడా మేము అక్కడే చేసే పరిస్థితి, ఇక్కడ 8 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష, ఇన్ని కార్యక్రమాల తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం, ఈ ప్రభుత్వ అధికారులు, వరదరాజరెడ్డి తప్పనిసరిలో వాళ్ళు తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ధర్మం, న్యాయం ఉండే చేనేత వాళ్ళ వైపే చూపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వానికి. అందుకే మేము ఒకటే మాట చెప్తున్నాం, ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది తప్ప ధర్మమే గెలుస్తుంది తప్ప మీ అధికారం గెలుస్తుందని మీరు అనుకుంటే పొరపాటు. మీ అధికారం చేత మీకు అహంకారం రావచ్చు, కానీ చిట్టచి వరకు మాత్రం ధర్మమే గెలుస్తుంది. ఇక్కడ కూడా చేనేతలే గెలిచినారు, చేనేతల వైపు ఉండి న్యాయమే గెలిచింది. వాళ్ళ పెన్షన్ వాళ్ళు 3 నెలల పెన్షన్ వాళ్ళు తీసుకోగలిగినారు. ఇందులో మేము కేవలం నిమిత్త మాత్రంలో ధర్మం వైపు, న్యాయం వైపు ఉండి పోరాటం చేసిన మనుషులమే తప్ప మరొక ఉద్దేశం మాకు కాదు. వీళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేసినా కూడా ఆక్షేపణ చేయం, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా కూడా ఆక్షేపణ చేయం. వీళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఏ పార్టీకి ఓటేయాలని మేము కోరుకునే పరిస్థితులు ఉండే మనుషులు కూడా కాదు. సంపూర్ణంగా డెమోక్రసీని కాపాడాలా, అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి, ప్రతి పేదవానికి లబ్ధి ప్రభుత్వం ద్వారా చేకూర్చాలనే ప్రయత్నం చేసే వాళ్ళమే తప్ప మరొక ఉద్దేశం కాదు. న్యాయాన్ని బ్రతికించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తారు, ధర్మాన్ని నిలబెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డుకి ఎక్కుతూ ఉన్నారు. ఈరోజు కూడా 77 మందికి మేము పెన్షన్లు ఇప్పించగలిగినాం. ఎస్, సగౌరవంగా మేము చెప్పుకోగలుగుతున్నాం మా పోరాట ఫలితం, మేము చేసిన ఉద్యమ ఫలితం వలన 77 మంది పేదవాళ్ళకు ప్రజలలో 1000 రూపాయలు వచ్చే పరిస్థితి వచ్చింది. మరొక్కసారి కూడా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు సవినయంగా తెలియజేస్తున్నాం, ఎప్పుడు కూడా పేదవాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితి, ప్రయోగాలు మీరు చేయొద్దు. పేదవాళ్ళను బాధ పెట్టే ప్రయత్నం కూడా మీరు చేయొద్దు. పేదవాళ్ళను బాధ పెట్టే ప్రయత్నం చేస్తే, న్యాయాన్ని ఓడించే ప్రయత్నం మీరు చేస్తే వాళ్ళ తరఫున మేము ఎప్పుడు కూడా పోరాటం చేస్తాం. న్యాయంగా వాళ్ళ వైపు ఉంది కాబట్టి ప్రతి పేదవాడిని గెలిపించే ప్రయత్నమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇక మీరు వీళ్ళు 3 నెలలు మీరు బాధ పెట్టినారు, 3 నెలల కాలం
మూడు నెలల కాలం పాటు వీళ్ళు ఆడ మగ అనుకోకుండా రోడ్డు మీద పెట్టి వీళ్ళకి రావాల్సిన 3,000 రాకుండా చేసినారు. ఇప్పుడు 3,000 రూపాయలు వచ్చింది, ఇక ప్రతి నెల 1,000 రూపాయలు వస్తుంది. సంక్రాంతి జనవరి 13, 14, 15 కూడా మేము వాళ్ళందరూ కూడా సంతోషంగా పండుగ చేసుకునే పరిస్థితి ఉంటుంది. మాకు వీళ్ళ పట్ల ఉండే ప్రేమకు కానీ వీళ్ళతో మేము మమైకమైపోయిన విధి విధానానికి కానీ మళ్ళీ మీకు చెప్తా ఉన్నాం. మీరు 3,000 ఇచ్చేదానికే మీరు నిలబెట్టినారు, 3,000 ఇప్పించగలిగినాం. సంక్రాంతికి మా వాళ్ళందరికీ మేము బట్టలు పెట్టి పండుగ చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి సభలో ఎంపీ మైక్ వైర్ కట్ చేయడం దుర్మార్గం, నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఎమ్మెల్యేలు. జన్మభూమి కార్యక్రమంలో రవస మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎదుట సమస్యలు విన్నవిస్తూ ఆందోళన చేపట్టిన లబ్ధిదారులు. జమ్మలవడుకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళల ఆందోళన, సీఎం కార్యక్రమంలో పట్టాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన డ్వాక్రా మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.